హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్లో బటానీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా కారంగా బటానీ చాట్ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ బటానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బటానీ చాట్ కోసం కొన్ని బటానీల్ని ఒక బౌల్లో ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ తినాలి అనుకుంటే మటుగా బటానీల్ని 5 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బటానీని ఒక ప్రెజర్ కుక్కర్ లో వేసుకొని ఇందులో 2 చిన్న సైజులో ఉన్న బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఈ బఠానీలు మునిగే వరకు కూడా వాటర్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 విజిల్లు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఉడిగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొన్ని బఠానీల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని టమాటీ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వేగించుకోవాలండి. ఇలా సాఫ్ట్గా వేగిన వీటిల్లో ఉడికించుకున్న ఈ బటానీల్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులో కొంచెం జీరా పౌడర్, కొద్ది గరం మసాలా పౌడర్, కారం, మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మిక్సీ చేసుకున్న ఈ బటానీ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్ది వాటర్ని వేసుకొని అలాగే ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. వీటిని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ కారం చాలని వాళ్ళు వేసుకోండి. నేనైతే కారాన్ని తక్కువే వేసుకున్నాను. పిల్లలు మరీ కారంగా ఉంటే తినరు కాబట్టి మసాలాలు వేశాను కాబట్టి కొంచెమే వేశానండి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ చాట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా లూజ్గా ఉండాలండి, మరీ చిక్కగా అయిపోకూడదు. ఇది చల్లగా అయ్యాక మరీ ముద్దగా అయిపోతుంది కాబట్టి ఇలా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఇలా మిక్సీ కానీ లేదంటే కార్న్ఫ్లెక్స్ కానీ ఇలా పైన చుట్టూ కూడా జల్లుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా పైన జల్లుకుంటూ తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా కారంగా ఇలా తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.